Hi friends, welcome to my channel. Next topic 4:1 multiplexer. 4:1 multiplexer lo manaku 4 number of inputs and single number of outputs untai. Let us consider inputs D0, D1, D2 and D3 and output Y. 4:1 mux. Multiplexer is also called as mux. So D0, D1, D2, D3 are the inputs. When 4 inputs, any select lines kavali. M is equal to 2 power 2, and 4. M is equal to 4 epudu chindi ante 2 power 2 unnapudu ante manaku 2 select lines ostayi. So 2 select lines. Select lines S0 and S1 anni consider chesukundam. కొన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఆర్ నోట్స్ లో ఇటు S0 అండ్ ఇటు S1 అని ఇస్తూ ఉంటారు. సో ఎలా ఇచ్చినా నో ప్రాబ్లం, జస్ట్ అది మన ఇండికేషన్ మాత్రమే. 2 సెలెక్ట్ లైన్స్ అండ్ 4 ఇన్పుట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ 4:1 మక్స్ కి ట్రూత్ టేబుల్ డ్రా చేద్దాం. ట్రూత్ టేబుల్ మనకున్న సెలెక్ట్ లైన్స్ అన్ని S0 and S1, output Y. ఇట్ సైడ్ మనం ఇలా తీసుకున్నాం కదా, 1 and 0 ఇట్ సైడ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అలానే కన్సిడర్ చేసుకుందాం S1 and S0. టోటల్గా మనకు 2 ఇన్పుట్స్ అంటే ఎన్ని 2 సెలెక్ట్ లైన్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్? 4 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. 0 0 0 1 1 0 1 1, 4 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. 0 0 కన్సిడర్ చేసుకున్నప్పుడు అవుట్పుట్ అనేది D0 వస్తుంది. 0 1 కన్సిడర్ చేసుకున్నప్పుడు అవుట్పుట్ అనేది D1 వస్తుంది. 1 0 కన్సిడర్ చేసుకున్నప్పుడు అవుట్పుట్ D2 వస్తుంది. 1 1 కన్సిడర్ చేసుకున్నప్పుడు అవుట్పుట్ D3 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈచ్ దీనికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ Y ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ D0కి చూద్దాం. D0కి ఏముంది? S1 కాంప్లిమెంట్, S0 కాంప్లిమెంట్ అండ్ D0 ప్లస్ నెక్స్ట్ S1 కాంప్లిమెంట్, S0, T1. S1 కాంప్లిమెంట్, S0, D1. నెక్స్ట్ D2 దగ్గర S1, S0 కాంప్లిమెంట్, 0 ఉంది కాబట్టి కాంప్లిమెంట్, S0 కాంప్లిమెంట్, D2 ప్లస్ S1, S0 కాంప్లిమెంట్, T2. D3 దగ్గర S1, S0, D3 ప్లస్ S1, S0, D3. ఈ నెంబర్స్ని బట్టి ఇలా అవుట్పుట్ తీసుకోవాలి. సో మనకి ఈ ఈక్వేషన్ అయితే వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ ఈక్వేషన్ తోటి లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. లాజిక్ డయాగ్రామ్ ఏంటి? S0 అండ్ S1. S0కి కాంప్లిమెంట్, S0 కాంప్లిమెంట్ అండ్ S1కి కాంప్లిమెంట్, S1 కాంప్లిమెంట్. ఫస్ట్ ఏముంది? S1 కాంప్లిమెంట్, S0 కాంప్లిమెంట్, D0. S1 కాంప్లిమెంట్, S0 కాంప్లిమెంట్, నెక్స్ట్ D0. ఎక్స్ట్రా బిట్ వస్తుంది బయట, D0. సో ఇవి యాండెడ్. నెక్స్ట్ S1 కాంప్లిమెంట్, S0, D1. S1 కాంప్లిమెంట్, S0 అండ్ D1. ఎక్స్ట్రా కనెక్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్ D1 ఇలా తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ S1, S0 కాంప్లిమెంట్, D2. S1, S0 కాంప్లిమెంట్, D2. నెక్స్ట్ S1, S0, D3. S1, S0, D3. ఇది కూడా యాండెడ్ చేయాలి. సో ఈ అన్నిటి మధ్యలో మనకు అడిషన్, అడిషన్ అంటే ఆర్ చేయాలి. సో ఈ ఆల్ అండ్ గేట్స్ దగ్గర తీసుకొచ్చి ఆర్ గేట్ వేయాలి, ఆర్ చేయాలి.
సో దిస్ ఈజ్ ది అవుట్పుట్ వై. సో లాజిక్ డయాగ్రామ్ ఇలా డ్రా చేయాలి, వచ్చిన ఈక్వేషన్కి లాజిక్ డయాగ్రామ్ ఇలా డ్రా చేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, 4:1 మల్టీప్లెక్సర్. సో 4:1 మల్టీప్లెక్సర్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ట్రూత్ టేబుల్ అండ్ లాజిక్ డయాగ్రామ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.